నారాజు ఆ కొడవలు తీసుకొని ఈ వరాలు ఏమంటే పోయింది కదా ఈ కర్రలన్నీ ఆ కర్రలు మిగిలిపోయినాయి అని కోసి ఇడి మీదకి మిషన్ వెనక ముందుకు వచ్చినప్పుడు చూసుకో జాగ్రత్త ఏమాదం తగిన తలకాయ పగులుతుంది సరేనా జాగ్రత్త మరి బాగా తాకినారా దెబ్బ బాగానే తాకింది నేను చెప్పలేరా జాగ్రత్తగా ఉండవని బాగానే పలికిందేమరా కళ్ళు తీరుతున్నాయి అవునా నేను జాగ్రత్తగా ఉండవని చెప్పలేరా పనిమాల కొడవలు ఇచ్చేటప్పుడే కొడలు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండవని చెప్పలే చెప్పినవలే కానీ వెనకకు రాదనుకున్నా ఒకసారి ఊరుకొచ్చింది బ్రెయిన్ లాభం ఏమాత్రం నిర్లక్ష్య అయినా కన్ను పోయేది పానం పోయేది ఎప్పుడైనా రైతులు కానీ రైతు కూలీలు కానీ వరాల మీద కోతల సీజన్లో అప్పుడు కోసేటప్పుడు మాత్రం మిషన్ వెనుక ముందు పోయేటప్పుడు జాగ్రత్త చూసుకోవాలన్నమాట జాగ్రత్త చూసుకోకపోతే చక్కగా ప్రాణాల మీదకి వస్తుంది నమస్కారం మిత్రులారా ఇది ఏంటంటే కోతల సమయం అనమాట రైతులు కానీ రైతు కూలీలు కానీ మిషన్లు కోసేటప్పుడు వెనక మరల జాగ్రత్త ఉండాలన్నమాట మిగిలిపోయిన కర్రలు వరాల కోసేటప్పుడు కానీ ట్రాక్టర్లు రివర్స్ తీసేటప్పుడు పోయేటప్పుడు ఆ హార్వెస్టర్ డ్రైవర్కి అనేది అవపడదన్నమాట అవపడాక ఏమాత్రం మనం నిర్లక్ష్యంగా ఉన్నా ఏమాత్రం దెబ్బతాకినా కూడా ప్రాణాల మీదికి వచ్చే సందర్భం ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట దయచేసి రైతులు రైతు కూలీలు జాగ్రత్తలు పాటిస్తే అంత కాకపోయినా కొంతమేరకు ప్రమాదాన్ని అయితే నివారించవచ్చని అయితే మా యొక్క చిన్న ఆలోచనను మీతో పంచుకుంటున్నాను అన్నమాట దయచేసి రైతులు రైతు కూలీలు జాగ్రత్తగా ఉండాలని నిర్లక్ష్యం పాటించొద్దని అయితే మనస్ఫూర్తిగా కోరుచున్నాం థ్యాంక్ యూ మిత్రులారా